అంటే మీకేమన్నా అనిపించిందా? నేను మీరు అనుకుంటున్నారు ఏంటంటే అసలు నాకు పని ఏం లేదు కదా, మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఏముంది, నా పని నేను చేసుకుంటూ పోతున్నా కదా అనేటువంటిది మీ ఆలోచన. కానీ పని లేనప్పుడు కూడా ప్రజల ముందుకు వచ్చి నిలబడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి చాలా. నేను ఎప్పుడు అలా అంటే అసలు ఆ ప్రజల ముందుకు రాకపోతే రచనారెడ్డి ఎవరు ఎవరికి తెలియదు కదా. నేను అదే అంటున్నా కదండి, పబ్లిక్ నేను బై ప్రొఫెషనో లేకపోతే లైక్ మీరు యువర్ జర్నలిస్ట్ యువర్ మీడియా పర్సనాలిటీ, బై ప్రొఫెషన్ ఐఎమ్ నాట్ ఎ పబ్లిక్ పర్సన్. సో అవసరం లేకుండా నేను పబ్లిక్ ముందట వచ్చుడు అనేది నాకైతే అది పబ్లిక్ రీజన్ అనిపించదు. పబ్లిక్ ముందు ఎప్పుడు రావాలనుకుంటున్నారు? అవసరము అవకాశము అవసరం ఉన్నప్పుడు, అవకాశం కన్నా ఎక్కువ. ప్రజలకు మీ అవసరం ఉందని అనుకుంటున్నారా? అది ప్రజలే చెప్పాలి. సో మీరేమనుకుంటున్నారు మీ వ్యక్తిగత అభిప్రాయంగా? ప్రజలకు నేను అవసరం ఉన్నానని మీరు అనుకుంటున్నారు? ప్రజలకు నేను నా ప్రొఫెషన్ హేరుగా నేను అవసరం అని నేను అనుకుంటున్నాను. అది అవసరం ఉండపటికే నాకు వాళ్ళకు ఒక సంబంధం కుదిరింది. అంటే కేసులు చాలా ఉంటాయి, అన్ని కేసులు గెలవను నేను, చాలా కేసులు గెలిచాను కూడా. సో ఇప్పుడు యాజ్ అ లాయర్ ఐఎమ్ డూయింగ్ మై వర్క్. ఇప్పుడు కంప్లీట్ గా ఈ కాళేశ్వరం ఈ వ్యవహారాలన్నీ ఇక కొత్త కేసు ఏమైనా వస్తే పట్టుకోగలుగుతారా లేదంటే ఇక అంతే? లేదండి, ఖచ్చితంగా ఐఎమ్ అ లాయర్ ఫస్ట్, డెఫినెట్లీ. ఆ కేసులు ఇంకా నడుస్తున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మన తెలంగాణ హైకోర్టే ఆ పునరావాసం ఇచ్చేంత వరకు వాళ్ళ జోలికి వెళ్ళొద్దని ఇంత చాట భారతం అంతా 50-60 పేజ్ ఆర్డర్ సుప్రీంకోర్టు వెళ్ళి మళ్ళీ రిమాండ్ అయ్యి ఒక 1 ఇయర్ కింద కోవిడ్ అప్పుడు ఇట్లా వదిలేశారు అని మనం ఇది చేసినప్పుడు ఇమీడియట్లీ ఆర్డర్స్ ఇచ్చి సుప్రీంకోర్టు వెళ్ళి రిమాండ్ అయ్యి 1 ఇయర్ నుంచి కొట్టుకుంటుంది మన కోర్టులో. సో